చాలా ఒక విషాద వార్తతో అయితే ఈరోజు ప్రారంభమైందనే చెప్పుకోవాలి. లాసనందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఇటీవల కాలంలోనే వారి తండ్రి సాయన్న గారు మృతి చెందడం, మళ్ళీ సంవత్సరంలోపే ఆమె కూడా మృతి చెందడం, ఒక 10 రోజుల ముందే ఇంకో యాక్సిడెంట్ కూడా జరిగింది ఆమెకి, అందులోంచి బయటపడింది అనుకునే లోపే ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఒకసారి మీరు మాట్లాడే ముందు అసలు మొత్తం అంశానికి సంబంధించి మనకు సమాచారం అందించడానికి అక్కడ ఏం జరిగిందో మన మన క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నాడు ఫోన్ ద్వారా, ఒకసారి ఇన్నారెడ్డితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం సార్. ఎస్ ఇన్నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు ఈరోజు తెల్లవారుజామున ఎమ్మెల్యే లాసనందిత ఆ మృతి చెందిన ఘటన నిజంగా చెప్పంటే చాలా విషాదకరమైన సంఘటన చెప్పుకోవచ్చు. అయితే మనం గమనించవచ్చు ఈ ఘటనకు సంబంధించి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించిన ఆ లాసనందిత దాదాపుగా మనం గమనిస్తే ఉదయాన్నే అంటే ఇటుమీరిన వేగంతో దాదాపుగా 145 పడి వేగంతో వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది చెప్పేసరి కూడా సంఘటన తరగించిన పోలీస్ ద్వారా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మన విషాదకరమైన సంఘటన ఏంటంటే విజయ్, ఈ అంటే దాదాపుగా ఇది మూడోసారి మనం చూస్తే దీంట్లో మూడోసారి ఈ రకంగా ప్రమాదంలో చనిపోయిన ఘటన మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొదటిసారి అపార్ట్మెంట్ లో ఇరుక్కుని తర్వాత ప్రాణంతో బయటపడింది, తర్వాత ఇక్కడ రోడ్డు నల్గొండ బహిరంగ సభలకు వెళ్తూ 13 తారీఖున రెండోసారి ఆమె ప్రమాదానికి గురైంది. తర్వాత మూడోసారి ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడ ముందుగా తెలుస్తా ఉంది. అయితే విషాదకరమైన సంఘటన ఏంటంటే ఎవరైతే 13 తారీఖున ఈ నల్గొండ నుంచి వస్తూ ఒక హోమ్ గార్డ్ తెలిపడానికి కారణమయ్యాడు డ్రైవర్ ఎవరుతున్నాడో అదే డ్రైవరు మళ్ళీ ఈ ప్రమాదం కూడా ఉన్నాడని తెలుస్తా ఉంది. అంటే అతని యొక్క నిర్లక్ష్యంగా తర్వాత మితిమీరిన వేగంతో రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్తున్నారు కూడా ప్రాథమికంగా పోలీసులు మాత్రం దర్యాప్తులో చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రకంగా దాదాపుగా 3 సార్లు ఆమెను గుర్తి వెంటాడింది, చివరకు 3వ సారి ఎమ్మెల్యే ప్రధానంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా కారణంగా చెప్తున్నారు పోలీసులు. అంటే ఎలా చూడాలి అంటే ఒక ఎమ్మెల్యే అయ్యుండి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అంటే ఇది ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేసి ఆమె మృతి చెందే విధంగా ఈ మొత్తం ప్రమాదం కూడా జరిగేట్లుగా చేసింది అనేది కొంతమంది భావిస్తున్నారు. అంటే విజయ్, దీంతో మన ప్రమాదానికి సంబంధించి మన విషయానికి వస్తే ఇక్కడ ఏమైతే ప్రమాదానికి గురైన కారు సంబంధించి అది యాక్సిడెంటల్ జరిగిన తీరును బట్టి మనం చూస్తే అక్కడ బెలూన్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. నిజంగా మనం గమనిస్తే ఒక ఎమ్మెల్యే కారు ఈ రకంగా యాక్సిడెంట్ అయ్యే నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్ అనే కార్లు ఉంటాయి. ఇదేమైతే XL6 అనేది సేఫ్ కాదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతారు. అంటే మనం విజువల్స్ చూస్తూ స్పష్టంగా ఎంత దారుణమైన కండిషన్ లో యాక్సిడెంట్ గురైంది అంటే దాదాపుగా 145 పడి పైబడి స్పీడ్ తో వస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రమాదం. ఒకవేళ నిజంగా కనుక కారు కనుక సేఫ్టీ అయి ఉంటే ఆ బెలూన్స్ ఓపెన్ అయ్యి అంటే బెలూన్స్ ఓపెన్ కాకపోవడం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోవడానికి ఒక కారణం అని చెప్తూ తెలుస్తా ఉంది. ఇది కాకుండా అక్కడ రోడ్డు గ్రిప్ కూడా సరిగా లేదని చెప్పేసరి కూడా అక్కడ ప్రాథమికంగా సంఘటన స్థానికి ఉన్న పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద డ్రైవర్ నిర్లక్ష్యంగా గతంలో నల్గొండలో ప్రమాదానికి గురి చేసి ఒక హోంగార్డ్ చనిపోయిన ఘటన జరిగిన తర్వాత మరి ఆ డ్రైవర్ ను మార్చేసి కనుక ఉంటే ఈ రోజు ఎమ్మెల్యే గారు బతికి ఉండేవాళ్ళు లేవో అని చెప్తున్న ఒక వాదన ఒక ఆలోచన ఉంది. ఇన్నారెడ్డి, గత ఫిబ్రవరిలో వాళ్ళ తండ్రి గారు మరణించినటువంటి విషయం మనకు గుర్తే ఉంది. ఈ ఆ కుటుంబానికి ఏదో ఫిబ్రవరి శాపంలాగా అనిపిస్తోంది. గత ఫిబ్రవరిలో వాళ్ళ నాన్న చనిపోవటం, ఈ ఫిబ్రవరిలో పైగా వాళ్ళ నాన్న మనందరికీ మంచి మిత్రుడు కూడా, మనందరినీ పేరు పేరున పలకరించేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కుటుంబానికి ఏదో శాపం ఉన్నట్టుగా అనిపిస్తోంది ఫిబ్రవరి నెల. ఈ గత ఫిబ్రవరిలో ఇదే ఫిబ్రవరి మాసంలో వాళ్ళ నాన్న చనిపోవటం, ఈ ఫిబ్రవరిలో అనూహ్యంగా లాసనందిత చనిపోవటం, లాసనందితకి ఇదే ఫిబ్రవరిలో ఒకసారి యాక్సిడెంట్ అయ్యి బయటపడటం, మళ్ళీ అది జరిగిన సుమారుగా 10 రోజుల్లోపే మళ్ళీ ఈ రకమైనటువంటి ప్రమాదానికి గురవటం, ఇదన్నిటిని చూస్తుంటే ఫిబ్రవరి శాపం ఏదో ఉన్నట్టుగా ఉంది ఆ కుటుంబానికి. పది రోజుల వ్యవధిలో అంటే ఫిబ్రవరి 13న ఎప్పుడైతే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక హోమ్ గార్డ్ తెలిపడానికి ముందు కారణమైన డ్రైవరు ఉన్న కారు అదే రకంగా మరో 10 రోజుల్లోనే
ఈ రకంగా ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా ఆ కుటుంబానికి ఒక రకంగా చెప్పండి, మీరు ఫిబ్రవరి అనేది శాపంగా మారిందేమో చెప్పుకోవచ్చు. ఒకసారి లిఫ్ట్ లో కోవడం తర్వాత ఫిబ్రవరి 13న కార్ యాక్సిడెంట్ గురవడం, ఇప్పుడు మూడోసారి ఓవరాల్ రిక్రూట్ మీద మితిమీరిన వేగంతో వెళ్ళడం, అది కాకుండా స్పష్టంగా కారులో ఈ బెలూన్ సోపిన కాకపోవటం అనేది కూడా ఖచ్చితంగా, అంటే ఒకవేళ కనుక బెలూన్ ఓపెన్ అయ్యంటే కొంతమేరకు అంటే తీవ్రమైన గాయాలతో అయినా బయటపడేదేమో చెప్తారు కూడా, అక్కడ సంఘటన స్థల కింద పోలీసులు చెప్తారు. దాన్ని బట్టి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవటం, తర్వాత ఓవరాల్ మీద చోటు చేసుకుంటే చాలా చాలా దారుణమైన విషయం. ఇక్కడ డ్రైవరు గతంలో ఏ డ్రైవర్ అయితే నిర్లక్ష్యం వ్యవహరించి ఒక హోంవర్క్ ముందు కారణమయ్యాడు, అదే డ్రైవర్ మళ్ళీ మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల ప్రమాదం తోడు చేసుకుందని చెప్తున్న ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తా ఉంది పోలీసుల దగ్గర నుంచి. వార రింగ్ రోడ్ మీద అక్కడ కూడా అంటే స్కిడ్ అయింది, అంటే స్పీడ్ గా వస్తున్న నేపథ్యంలో స్కిడ్ అయి డివైడర్ దిక్కున్నదని చెప్పేసి కూడా మనకు ఆ విజువల్స్ లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎదురంటూ కూడా మితిమీరిన వేగంతో వెళ్ళిన నేపథ్యంలో జరిగిన ప్రమాదం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కారణ సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి. ఆ దాంట్లో బెలూన్స్ కనుక ఓపెన్ అయి ఉంటే కనీసం తీవ్ర గాయాలతోనే బయటపడి ఉంటుందని చెప్పేసరికి కూడా అక్కడ సంఘటన పోలీసు వస్తున్న పరిస్థితి మనం గమనిస్తే మూడు సార్లు ఆవిడ మృత్యు వెంటాడింది. చివరకు మూడోసారి ఆ మృత్యువును దాటుకుని లేక చివరకు ఆమె అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఎదురు ఈ యొక్క విషయాన్ని కూడా సంఘటన చెప్పుకోవచ్చు. ఇది రైట్. థ్యాంక్ యూ అన్నారెడ్డి. థ్యాంక్ యూ.